జిల్లాలో ఈ నెల 38వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు నేడు అనంతపురం జిల్లాలో పలు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల కళాశాలలు ఏవైతే ఉన్నాయో జూనియర్ కళాశాలలు ఈరోజు ప్రాక్టికల్స్లో మిమ్మల్ని పాస్ చేయించాలా. పాస్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఒక్కొక్క విద్యార్థి 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు మాకు ఇవ్వాలనేసి ఈరోజు విద్యార్థుల నుంచి అక్రమ వసూలుకు పాల్పడుతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని నిరసిస్తూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి సమైక్య AISF అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో RIO గారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు కార్పొరేట్ కళాశాలలో కావచ్చు, ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, ఎక్కడా కూడా ఉపయోగంగా అంటే పరికరాల ల్యాబ్లు ఎక్కడ కూడా లేవు ప్రాక్టికల్స్కి సంబంధించినటివి. అయినప్పటికీ ఈరోజు RIO గారు అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు అయితేనే ఉంది పర్యవేక్షణ లోపంతోనే ఈరోజు ఈ జిల్లాలో అక్రమ వసూలుకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు పరికరాల ల్యాబులు లేవు, అయినప్పటికీ కూడా ఈరోజు పర్మిషన్లు ఇచ్చి యథేచ్ఛగా ఈరోజు వాళ్ళ విద్యను వ్యాపారం చేసే విధంగా ఈరోజు ఆ జిల్లా విద్యాశాఖ అధికారులే దాన్ని ప్రోత్సహిస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వివరిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్పందించి ఈ విద్యా దోపిడీకి విద్యా మాఫియా దోపిడీకి అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని AISF గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేనపక్షంలో పెద్ద ఎత్తున AISF గా ఆందోళన శ్రీకారం చేపడతామని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న కళాశాల పైన వెంటనే ప్రాక్టికల్స్ లో అక్రమాలకు పాల్పడుతున్న కళాశాల పైన అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ కళాశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ వసూలుకు పాల్పడుతున్న కళాశాల పైన వెంటనే ప్రాక్టికల్స్ పేరుతో అక్రమ వసూలుకు పాల్పడుతున్న కళాశాల పైన వెంటనే వసూలుకు పాల్పడుతున్న కార్పొరేట్ కళాశాల పైన వెంటనే ఎక్కువ విద్యార్థుల నుంచి అక్రమ వసూలుకు పాల్పడుతున్న కళాశాల పైన వెంటనే అక్రమ వసూలుకు పాల్పడుతున్న కార్పొరేట్ కళాశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ వసూలుకు పాల్పడుతున్న కార్పొరేట్ కళాశాల పైన వెంటనే కార్పొరేట్